హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా హల్లెలూయా మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు శుభములు మరో మధ్యాహ్నం 366వ రోజు హెచ్చరికతో మీ దగ్గరికి వస్తున్నాను వింటున్నాము విశ్వసిస్తున్నాము దిద్దుకుంటున్నాము అని మీలో అనేకులు పంపించిన వాట్సాప్ మెసేజ్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను ఈ హెచ్చరికలు కొనసాగించడానికి దేవుడు కృపణిస్తున్నాడని విశ్వసిస్తున్నాను రెండవ ప్రార్థనతో ఈ మధ్యాహ్నం మరో హెచ్చరిక పరిశుద్ధుడా నీకు వందనములయ్యా ఒక్క మాట చాలయ్యా మాకు బుద్ధి కలుగుటకు జ్ఞానోదయం కలుగుటకు మా జీవితాలు చక్కబెట్టుకున్నటకు నీ మాట మరొకసారి ఈ మధ్యాహ్నం మాకు దయచేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమేన్. ఉదయం అనుదిన ధ్యానం విన్నారండి? దయచేసి వినండి ప్లీజ్. ఒకవేళ మీరు పొద్దున్నే వినాలి కదండి, మరి దినచర్యను దేవుని వాక్యంతో ప్రారంభించాలి కదా. కొంచెం ముందైనా వెనకైనా యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంటిమేషన్ వస్తుంది, మీ అనుకూలతను బట్టి వినండి. కనీసం మళ్ళీ మధ్యాహ్నం హెచ్చరిక వినండి, జస్ట్ 10 మినిట్స్. అండ్ సాయంకాలం కూడా వెళ్ళినంత వరకు కలుసుకోండి. రాగలిగితే జూమ్లోకి రండి, లేదా లైవ్లో వీక్షించండి. ఖచ్చితంగా మీరు ఆధ్యాత్మికంగా బలపడతారు, అన్ని విషయాల్లో దీవించబడతారు. ఇవాళ ఉదయం అనుదిన ధ్యానంలో దేవుని సన్నిధిలో నిలబడగలిగిన వాడెవడు, ఆయన పర్వతం ఎక్కదగిన వాడు ఎవడు అన్న ప్రశ్నకి సమాధానం చూశాం. కపటం లేనివాడు, వ్యర్థమైన వాటిని ప్రేమించిన వాడు, నిర్దోషమైన చేతులు గలవాడు, శుద్ధమైన హృదయం కలిగిన వాడు, 4 క్వాలిఫికేషన్స్. మనకి మనసులో ఒకటి నోటితో ఒకటి ఉంటే అది యథార్థత అంటారా, వేషధారణ అంటారా? ఈరోజున చాలామంది వారు ఏం ఆలోచిస్తున్నారో వాటిని మాట్లాడరు, ఏం అనుకుంటున్నారో వాటిని వెల్లడి చేయరు. నోటితో ముఖస్తుతి చేస్తారట. ఏ స్తుతి అంటే ముఖస్తుతి, ముఖంలో మాత్రం. మనుషుల దగ్గర అట్ట చేస్తున్నారు సరే, దేవుని దగ్గర కూడా అలాగే ముఖస్తుతి చేస్తారా? అరే దేవుడికి మన హృదయాంతరేంద్రియాలు తెలుసు కదా, ఆయన మనం ఎలా మోసగించగలం? మనుషుల కంటే మన హృదయం ఏమనుకుంటున్నాం వాళ్ళకి తెలియదు. నిజంగానండి, ఎంత పెద్ద వైద్యుడైనా, ఎంత స్టెతస్కోప్ పెట్టి టెస్ట్ చేసినా, ఎన్ని స్కానింగులు తీసినా, ఏమైనా శరీరంలో ఉన్న లోపాలు కనిపెట్టగలరేమో, కానీ హృదయంలో ఉన్న పాపాలు కనిపెట్టగలరా? నువ్వేమనుకుంటున్నావు ఎదుటి వారికి తెలియనే తెలియదు. ఎవరు అన్నారు, నెత్తి మీద ఒక మనకి ఒక స్క్రీన్ పెట్టి మన మనసులో ఏమనుకుంటున్నామో స్క్రీన్ మీద వచ్చేటట్టుగా సెట్ చేస్తే నోటితో మాట్లాడేది ఒకటి వస్తే పైన ఇంకొకటి వస్తుంటుంది. బాగున్నారా అని అడిగితే నువ్వు ఎలా ఉంటే నాకెందుకు అన్నట్టు లోపట్టించి సమాధానం వస్తుంది, ఆలోచన వస్తుంది కదా. ఇదే ద్విమనస్సు అంటారు, ఇదే వేషధారణ, ఇదే అసహ్యం దేవుడికి. చూడండి, దేవుని దగ్గరికి వెళ్ళి ముఖస్తుతి చేయటానికి ప్రయత్నించినటువంటి వారిని గురించి బైబిల్ ఏం చెబుతుందో కీర్తన 78:37 అండి. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. బొంకటం అంటే ఏంటండి? అబద్ధం ఆడటం. అబద్ధానికి ఎన్ని పదాలు ఉన్నాయో, బొంకటం, అబద్ధం ఆడటం. నోటి మాటలతో బొంకుతారు, హృదయములో వేరే ఆలోచన, నోటితో వేరే మాట. ముఖస్తుతి చేయటం నేర్చుకొని బతికిపోతున్నాం అనుకుంటున్నారండి. అలాగే ఉండాలండి మనం అందరితోటి. ఉన్నమాట అంటే ఉలికెక్కువ, ఉన్నమాట అంటే వాళ్ళు మనకి విరోధులు అయిపోతారండి. వాడిని అలాగే మెచ్చుకుంటూనే ఉండాలి, వారు సరిలేకపోయినా సరే, వారు చెప్పింది మనం చేయకపోయినా సరే, చేసినట్టుగా మనం నటించాలి అన్నట్టుగా ఈ రోజున లోకం ఉండటం చూస్తున్నాం కదండి. కాంప్రమైజ్ అయిపోవాలండి అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.
కానీ అలాంటి వారిని దేవుడు ఎంతమాత్రం సహించలేడండి. మత్తయి సువార్తలో కూడా చూస్తే ఈవెన్ భక్తిలోకి వచ్చేటప్పటికి కూడా 15వ అధ్యాయము మత్తయి సువార్త 9వ వచనంలో ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. పెదవులతో గణపరుస్తున్నారు, హృదయం మాత్రం దూరంగా ఉంది. చూసారా, నోటిన ఒక మాట హృదయంలో వేరే ధ్యాస. ఎప్పుడైతే మన మనోవాక్కాయ కర్మలు ఒకటవుతామో అప్పుడే మనం క్రీస్తుకు సాక్షులుగా జీవించగలుగుతాం. అందుకే యేసుక్రీస్తు తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆచరిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. వ్యర్థమైన ఆరాధన, బూటకమైన ఆరాధన, బూటకమైన ప్రసంగాలు చేయటం అనేది, పరిశుద్ధాత్మశక్తి అంటూ ఆర్భాటం చేయటం అనేది, పాటలు పాడుతున్నప్పుడు మధురమైన పాటలను చక్కటి సంగీతాన్ని ముఖ్యంగా ఆ సంగీతానికి ప్రాముఖ్యత ఇస్తూ ఆ పదజాలాలను అర్థం చేసుకోకుండానే అనుభవించకుండానే క్రీస్తు యొక్క శక్తిని, ఆయన ప్రేమను, ఆయన గొప్పతనాన్ని పాడేటువంటి పాటగాళ్ళు వాళ్ళు ఎంతోమంది అయిపోయారు కదండి. నీ పాట ఎంత బాగున్నా, నీ హృదయం సరలేకపోతే, నీ స్వరం ఎంత చక్కగా ఉన్నా, నీకు సంగీతం ఎంత బాగా తెలిసినా, నీ పాటలు ఆయనకి అసహ్యం. నీ పిచ్చి పాటలు నా దగ్గర నుంచి తొలగనివ్వండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దయచేసి ఈ రోజు నుంచి ముఖస్తుతి చేయటం మానేద్దామండి. దేవుని దగ్గరకు వెళ్ళి మరి ముఖ్యంగా ఏ విధంగానూ మనం నటించొద్దు. ఓ గొప్ప దేవా అంటూ దేవుడు నాకేం చేశాడని మనసులో అనుకుంటుంటే ముఖస్తుతి కదా అది. దేవుడు నాకు ఎన్నో చేశాడని ఇతరులకు సాక్ష్యం చెప్తూ ఏం బతుకులేనా బ్రతుకే ఏం చేశాడులే నాకు అని మనసులో అనుకుంటే అది ఏంటది? ఈరోజు నుండి ముఖస్తుతి చేయటము, నోటి మాటలతో బొంకటము, నటించటము మానేద్దామండి. ఇశ్రాయేలీయులు ఎప్పుడు చూసినా అలాగే విసిగించారు. ప్రభు అయినా వారిని ప్రేమించినట్లు మనల్ని ప్రేమిస్తున్నాడండి. చివరిగా వాక్యం కూడా చదువుతాం చూడండి, 38వ వచనం. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై, ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషమును పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపము అణుచుకొనువాడు. కాగా వారు కేవలం శరీరులై ఉన్నారని, విసరి వెళ్ళి మరలి రాని గాలి వెళ్ళి ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిజంగానండి, ఆ రోజు అననీయ సప్పేరాలు అబద్ధం ఆడినట్లుగా, అబద్ధం ఆడినప్పుడు అక్కడికక్కడే మరణించినట్లుగా ఈ రోజున కనుక జరిగితే లోకమంతా శవాల పొట్టై ఉండేదండి. దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు, సహిస్తున్నాడు. మనం విసరి వెళ్ళి మరలి రాని గాలి లేకుండా, ఇటు గాలి వీసిందంటే మళ్ళీ ఇటు రాదు ఇక అంతే. ఆయన ఒక్కసారి మనల్ని విడిచిపెడితే, పైన ఊపిరి అగ ఊపిరి పైన ఆగిపోతే, జీవం పోతే ఏమైపోతుంది మన జీవితం? నిత్య నరకంలో తేలుతాం. అందుకే ఆయన కృప చూపిస్తున్నారు. నువ్వు ఎన్నిసార్లు ముఖస్తుతి చేసినా, ఎన్నిసార్లు నీవు కపటముగా బొంకినా, భక్తి వేషం వేస్తూ నువ్వు బతికిపోతున్నా, పెదవులతోనే భక్తి చూపిస్తూ హృదయాన్ని దేవునికి దూరంగా ఉంచుకుని నీకేం జరగటం లేదంటే అది కేవలం ఆయన కృపా సముద్రం, కృపా కనికరములు, ప్రేమ మనల్ని క్షమిస్తుంది. ఆయన కోపాన్ని అణుచుకుంటున్నాడు, ఎందుకంటే మనకి మరో అవకాశం ఇస్తున్నాడు. చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాం కనుక ఈ మధ్యాహ్నం మన హృదయాలను చక్కబెట్టుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ముఖస్తుతి చేసే మనసు, బొంకే మాటలు, బొంకేటువంటి పెదవులు మాకు లేకున్నట్లుగా సహాయం ఇచ్చి యథార్థతను కలిగి బ్రతకడానికి, హృదయ శుద్ధిని ప్రేమించటకు ఎన్నోసార్లు మమ్మల్ని ఇప్పటికే నీవు క్షమించావు కనుక మరల మరల నిన్ను విసిగించి నీ కోపానికి గురి కాకుండా ఈ మధ్యాహ్నము ఈ హెచ్చరికను విన్న ప్రతి ఒక్కరిని దర్శించమని, దీవించమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మన ఒక్కొక్కరికి నీ తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు భారాలుంటే
9540417 నంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ని వాట్సాప్ చేయండి. మీ పక్షంలో ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను. టాక్స్ చెప్పాలి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో పేరు ఊరు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ప్రవచితమైతే ఈరోజు రాత్రి 9 గంటలకు మళ్ళా లైవ్లో జూమ్లో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేటట్టుగా.